హాయ్ ఫ్రెండ్స్, ఇతడు మాట్లాడుతుంది భాస్కర్ మండువా. ఇప్పుడు మనం జాకబ్ బ్రిగ్లో డ్రిల్ ఫ్లోర్కి వచ్చాం. డ్రిల్ ఫ్లోర్ ఎక్విప్మెంట్లో డ్రిల్ ఫ్లోర్లో ఏమేమి ఎక్విప్మెంట్లు ఉంటాయి చూపిస్తాను. ఇప్పుడు డ్రిల్ ఫ్లోర్లో బేసికల్గా డ్రాబాక్స్ ఉంటుంది, టాప్ డ్రైవ్ ఉంటుంది, ఐరన్ రఫ్ నెక్, చోక్ మ్యానిఫోల్డ్స్ అండ్ చెర్రీ పిక్కర్స్ అండ్ డ్రిల్లింగ్ కన్సోల్, డ్రిల్లర్స్ ఆఫీస్. ఓకే, డ్రిల్లర్ ఆపరేట్ చేయడం అండ్ ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఐరన్ రఫ్ నెక్, దాని వెనకాల టాప్ డ్రైవ్. ఇది క్యాండ్రిక్ టాప్ డ్రైవ్ 850. ఇది పవర్ ఆర్మ్ 2.1 వెదర్ ఫోర్డ్ ఐరన్ రఫ్ నెక్ ఇది. తర్వాత ఇది డ్రాబాక్స్ టీటీఎస్ సెన్స్ వల్ల డ్రాబాక్స్. ఇది 3000 HP డ్రాబాక్స్. దీనికి రెండు ఏసీ మోటార్స్ ఉంటాయి, GE B20 700 HP 1100 HP. డ్రాబాక్స్ కెపాసిటీ 3000 టన్స్. ఇది బేసికల్గా టాప్ డ్రైవ్. ఇది ఇది ఐరన్ రఫ్ నెక్ మ్యాన్ వించ్. తర్వాత వించ్ ఉంటుంది ఇక్కడ. ఇది డ్రిల్లింగ్ వర్క్ టేబుల్. ఇది అన్ని జాస్, స్లిప్స్. ఇంతకుముందు మీకు వేరే వీడియోలో స్లిప్స్ గురించి మాట్లాడాను. ఈ స్లిప్స్ యొక్క జాస్, రిపేర్ జాబ్స్, క్లీనింగ్, క్లీనింగ్ అంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది బ్రేక్ యూనిట్, డ్రమ్, టీటీఎస్ డ్రాబాక్స్ యొక్క డ్రమ్. ఇది ఇది బ్యాక్ సైడ్ డ్రాబాక్స్, బ్యాక్ సైడ్. ఇది ఇది లోకల్ డ్రాబాక్స్ ప్యానల్, డ్రాబాక్స్ మోటారు, డ్రాబాక్స్ గేర్స్. మల్టీ స్పీడ్. ఇది మూడు స్పీడ్స్ ఉంటాయి, హై, లో అండ్ మీడియం లో రన్ అవుతుంది డ్రాబాక్స్. ఇది ఇది మొత్తం డ్రాబాక్స్. హెచ్పి బ్రేక్స్ ఉంటాయి, డ్రాబాక్స్ బ్రేక్స్. ఇవి ఫెయిల్ సేఫ్ మోడ్లో ఉంటుంది. ఇది డ్రాబాక్స్ ఎప్పుడు కూడా హైడ్రాలిక్ ప్రెషర్ లేకపోతే బ్రేక్స్ అప్లై అవుతాయి, ఫెయిల్ సేఫ్ మోడ్ అంటుందండి. ఇది ఎన్కోడర్ ఫిక్స్ చేస్తాం ఇక్కడ డ్రాబాక్స్ ఎలాగా. ఇది టాప్ డ్రైవ్ ఫ్రెండ్స్. టాప్ డ్రైవ్ కింద హైడ్రో టాంక్స్. ఇవి రెండు ఎల్లో కలర్లో మీకు కనిపిస్తున్న హైడ్రో టాంక్స్. ఇవి ఇవి హైడ్రాలిక్ పిస్టన్ తోటి పైకి మూవ్ అయితే మనకి జాస్ పైపు ఓపెన్, పైపును టార్కింగ్ ఇవ్వటం రెండు జరుగుతాయి. ఇది పైపు. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ఐరన్ రఫ్ నెక్. ఇవి పైప్ రెంచ్లు, స్మాల్ పైప్ రెంచెస్ ఎలా ఉంటాయో అలాగా రిక్ ఫ్లోర్లో ఇవి ఉంటాయి. థాంగ్స్ అంటాం వీటిని, థాంగ్స్. ఎయిర్ టగ్గరు పైన డైరెక్ట్లో ఎలా ఉంటాయి చూడండి, పైన డైరెక్ అంతా. ఇది 90 ఫీట్ పైప్స్, స్ట్రింగ్స్ ఉంటాయి. డ్రిల్లింగ్ ఆపరేషన్, ఇప్పుడు ప్రస్తుతానికి మేము డ్రిల్లింగ్ ఆపరేషన్ లేదు, ఇది ఆఫ్లో ఉన్నాం కాబట్టి. ఇది ఎలివేటర్, ఇది టాప్ డ్రైవ్. ఇది రోటరీ టేబుల్, సెంటర్లో ఉన్నది రోటరీ టేబుల్. ఇది మెయిన్, ఇక్కడ నుంచి డ్రిల్లింగ్. ఈ ప్లేట్ తీస్తే కింద, ఆ ప్లేట్ కింద హోల్ ఉంటుంది, హోల్ దగ్గర నుంచి డ్రిల్లింగ్ అవుతూ ఉంటుంది. ఇది టాప్ డ్రైవ్. ఈ టాప్ డ్రైవ్ నుంచి డ్రిల్, డ్రిల్లింగ్ మోటార్. ఇది ఇది డ్రిల్లర్స్ కన్సోల్. ఇది హైడ్రాలిక్ చెర్రీ పిక్కర్ అంటుంది. ఏదైనా వర్క్ చేయాలంటే హైడ్రాలిక్ తోటి అక్కడికి పైకి వెళ్ళి వర్క్ చేయడానికి అనమాట. ఇది బగ్ బ్లోవరు, పైన డ్రాబాక్స్ బ్లోవర్స్ ఉంటాయి. హైడ్రాలిక్ హెచ్పి ఉంటుంది పైన వెనకాల, బగ్ బ్లోవర్ వెనకాల హెచ్పి యూనిట్ ఉంటుంది. స్కిడ్డింగ్ కూడా అదే. ఇది ఇది యూనిట్, అన్ని హైడ్రాలిక్స్. తర్వాత ఇది డెడ్ లైన్ యాంకర్. ఇది డ్రాబాక్స్కి ఒక సైడు డ్రాబాక్స్ డ్రమ్లో ఉంటుంది వైరు, అది 12 టైమ్స్ తిరిగి, 12 టైమ్స్ తిరిగిన తర్వాత పైకి కిందకి సీవ్స్లో పైకి కిందకి తిరుగుతుంది వైరు. తిరిగిన తర్వాత లాస్ట్ వైరు ఇక్కడికి వస్తుంది, డెడ్ లైన్ యాంకర్ అంటాం. ఇది ఇక్కడ వరకు టైట్గా ఉంటుంది వైరు. ఇక్కడ చూడండి, ఇది స్లాక్ ఉంది, ఇక్కడ నుంచి స్లాక్లో ఉంటుంది అనమాట డ్రమ్ ఎప్పుడు కూడా. ఇది డెడ్ లైన్ యాంకరు. అలాగే టాప్ డ్రైవ్ పైన రెండు లోడ్ సెల్స్ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్, ఈ పాయింట్లో 2 లోడ్ సెల్స్, అవి ఎప్పుడు మనకి వస్తూ ఉంటుంది. ఇది చోక్ మ్యానిఫోల్డ్. ఇది ఇవన్నీ టూల్స్, డ్రిల్లర్స్ క్యాబిన్. ఇది స్లిప్, స్లిప్లో జాస్ అక్కడ చూపెట్టారు మీకు, ఆ లోపల ఉన్న జాస్ వాళ్ళు రిపేర్ చేస్తున్నారు. అవి ఈ జాస్ సరిగిపోతూ ఉంటాయి. స్లిప్ ఇది 4 ఇంచ్ టైప్ స్లిప్. ఇది డ్రిల్లర్స్. ఇది డ్రిల్ ఫ్లోర్ డ్రిల్లర్ డిసిఆర్. ఇది ఎక్స్కామ్. నౌవేడేస్ ఎవ్రీథింగ్ ఇస్ సైబర్ ఎలక్ట్రానిక్స్. ఇంతకుముందు డ్రిల్లరు ఎండ్ అయినా వాన్ అయినా బయటే ఉండేవాడు, నుంచునే ఉండాలి 12 అవర్ షిఫ్ట్.
కానీ ఇప్పుడు అంతా ఎడ్యుకేట్స్ వస్తున్నారు, అంతా సైబర్, అంతా కంప్యూటర్స్. ఇంతకుముందు మీకు సైబర్ స్క్రీన్ గురించి మాట్లాడాను ఒక వీడియోలో. ఇప్పుడు స్టాండ్ బైలో ఉంది, ఇది ఎవరు లేరు కాబట్టి స్టాండ్ బై మోడ్. ఇది టచ్ స్క్రీను, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ స్టాండ్ బై. ఈ రెండు టెలిఫోన్స్, ఇది కంప్యూటర్స్, ఆల్ స్క్రీన్స్ వీ కెన్ సీ ఎవ్రీథింగ్ హియర్. ఇది ఫ్రెండ్స్ డాగ్ హౌస్, దీంట్లో బీఓపి కంట్రోల్. కింద బీఓపి గురించి మాట్లాడాను, బీఓపి కంట్రోల్, ర్యామ్స్ ఎలా క్లోజ్ చేయాలి, ఎమర్జెన్సీలో వెళ్ళని షట్ డౌన్ చేయాలంటే ఈ బీఓపీని ఉపయోగిస్తారు. ఇది చోక్ అండ్ కిల్ కంట్రోల్ ప్యానల్, ఇది అంతా న్యూమాటిక్స్. ఇది బేసిక్గా డ్రిల్ ఫ్లోర్, డ్రిల్ ఫ్లోర్లో బేసిక్గా డ్రాబాక్స్, టాప్ డ్రైవ్, హైడ్రో ట్యాంక్స్, ఐరన్ రఫ్ నెక్, చోక్ మ్యానిఫోల్డ్, చోక్ అండ్ కిల్ కంట్రోల్ ప్యానల్, తర్వాత బీఓపి కంట్రోల్ ప్యానల్, తర్వాత ఎమర్జెన్సీ స్టాప్స్, మొత్తం ఆల్ కిల్ ఎమర్జెన్సీ వీ కెన్ డూ ఇట్ ఫ్రమ్ ఇయర్. ఇది డ్రిల్లర్ కన్సోల్ అనమాట. ఇది జాకబ్ రిగ్లో ఒకటే చైర్ ఉంటుంది, అదే డ్రిల్ షిప్కి వెళ్తే మళ్ళీ రెండు చైర్స్ ఉంటాయి, ఒకటి డ్రిల్లర్కి, ఒకటి అసిస్టెంట్ డ్రిల్లర్కి. అసిస్టెంట్ డ్రిల్లర్ స్టింగ్స్ మేక్ చేస్తూ ఉంటాడు, బ్రేక్ చేస్తూ ఉంటాడు, డ్రిల్లర్ డ్రిల్లింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. అది బయట ఇప్పుడు చీకటిగా ఉంది, బయట కనిపించట్లేదు సరిగా. ఇది ఫ్రెండ్స్ బేసిక్గా డ్రిల్ ఫ్లోర్. ఇప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను వీడియో, ఇప్పుడు కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. భాస్కర్ విత్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ అగైన్ ఇన్ అదర్ వీడియో.